మహాదేవ భక్తులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మేము ఈ వీడియోలో మహాదేవ్ శివుని యొక్క అద్భుత సంఘటన గురించి చెప్పబోతున్నాము ఫ్రెండ్స్. ఇది విన్న తర్వాత మీ అందరికీ గూస్ బంప్స్ రావచ్చు. అవును ఫ్రెండ్స్, ఈ అద్భుత సంఘటన మాకు ఒక వ్యక్తి రాసి పంపించారు. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న శిల్పా సోలంకి ఈ విషయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. అవును ఫ్రెండ్స్, శిల్ప ఈ అద్భుత సంఘటనను మనతో పంచుకున్నప్పుడు ఆ సంఘటన విన్న తర్వాత మేము నిజంగా షాక్ అయ్యాము. ఈరోజు మేము శిల్ప చెప్పిన ఈ సంఘటనను మీతో పంచుకోబోతున్నాము. కాబట్టి మీరు ఒక వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో కంటెంట్తో మీరు చాలా సంతోషిస్తారని అనుకుంటున్నాం. మీరు నిజంగా మహాదేవుని భక్తులైతే ఈ సంఘటన వింటారని ఆశిస్తున్నాము. వీడియోని లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని టైప్ చేయండి. ఈ సంఘటన 5-6 ఏళ్ల క్రితం నాటిదని శిల్ప మాకు చెప్పారు. నేను సెలవుల కోసం మా ఊరికి వెళ్ళాను. ఈ గ్రామంలో దాదాపు 1001 సంవత్సరాల నాటి పురాతనమైన అద్భుత శివాలయం ఉంది. ఆ గుడి మామూలు గుడి కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే 1001 సంవత్సరాల నాటిదని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ కూడా. అలాంటి పరిస్థితిలో శిల్ప ఈరోజు వరకు ఆ గుడిలో ఏది ప్రార్థించినా నా ప్రతి కోరిక నెరవేరిందని రాసి పంపించారు. అటువంటి పరిస్థితిలో నేను గ్రామానికి వెళ్ళినప్పుడల్లా నేను ఖచ్చితంగా శివుని దర్శనం కోసం ఆ ఆలయానికి వెళ్తాను. చిన్నప్పటి నుండి నేను మహాదేవునికి గొప్ప భక్తురాలిని. అటువంటి పరిస్థితిలో శిల్ప మరోసారి కూడా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నేను మహాదేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్ళాను. ఆ తర్వాత ప్రసాదం తీసుకోవడానికి పూజారి దగ్గరకు వెళ్ళగా నాకు ఒక విషయం తెలిసింది. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఇక్కడి నుంచి తొలగించాల్సి రావచ్చని పూజారి నాతో చెప్పారు. కొంతకాలం క్రితం ఇక్కడికి 4-5 అధికారులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి హైవే నిర్మించబోతున్నారు అని ఆ ఆఫీసర్స్ చెప్పారట. కొత్త రహదారిని నిర్మించబోతున్నారు. అందులో ఈ ఆలయం అడ్డంగా ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని తొలగించాల్సి రావచ్చు అని చెప్పారు. ఈ ఆలయాన్ని కూల్చివేసి ఇక్కడ ఒక హైవే నిర్మిస్తామని చెప్పారట. అలాగే గ్రామం మొత్తాన్ని కూడా తొలగించే అవకాశం ఉంది. అది కూడా పూజారి చెప్పారు. ఫ్రెండ్స్, శిల్ప మాకు ఈ విషయం చెప్పింది. ఇది విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. 1001 సంవత్సరాల నాటి ఇంత అద్భుత ఆలయాన్ని ఎవరైనా ఎలా తొలగించగలరని ఆశ్చర్యపోయాను. ఇది విన్న తర్వాత నేను గ్రామంలోని చాలామంది పెద్దలతో మాట్లాడి ఈ సంఘటన జరగకుండా ఆపాలని కోరుకున్నాను. కానీ ఏ అధికారి కూడా నా మాట వినలేదు. పైనుంచి ఈ ఆర్డర్ వచ్చిందని, ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని అంటున్నారు. ఈ పరిస్థితిలో రోజులు గడుస్తున్నాయి. కొంతమంది కార్మికులు ఆ ఆలయాన్ని తొలగించడానికి వచ్చారు. మొత్తం గ్రామం దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. గ్రామస్తులందరూ చాలా నిరాశగా, చాలా విచారంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గుడి మామూలు గుడి కాదని, చాలా అద్భుతాలున్న గుడి అని ఈ ఊరిలోని ప్రతి పిల్లవాడికి తెలుసు. ఇలాంటి పరిస్థితిలో ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని గ్రామస్తులు కళ్ళారా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఏడవడం ప్రారంభించారు. ఇంకొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. కానీ కష్టకాలం ప్రారంభమైందని అందరూ తెలుసుకున్నారు. ఆలయాన్ని కూల్చివేసేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు. ఆలయాన్ని కూల్చివేసేందుకు పనివాళ్లు, అధికారులు ముందుకు సాగిన వెంటనే గ్రామస్తులందరూ చాలా ఉద్వేగభరితంగా అదే చూస్తూ ఉన్నారు. ఏదో ఒక అద్భుతాన్ని చూపించి ఈ ఆలయాన్ని కూల్చివేయకుండా కాపాడాలని అందరూ మహాదేవుడిని కోరుకుంటూ దండం పెట్టుకుంటూనే ఉన్నారు. ఒక జేసీబీ ముందుకు కదిలి ఆలయాన్ని కూల్చివేయడం ప్రారంభించిన వెంటనే అక్కడ ఏదో అద్భుతం జరగబోతోంది అని అర్థం చేసుకున్నారు. డ్రైవర్ జేసీబీని ముందుకు తీసుకెళ్లి గుడి కూల్చడం మొదలు పెట్టగానే ఒక్కసారిగా చక్రం ముందుకు కదలడం ఆగిపోయింది. జేసీబీని స్టార్ట్ చేయబోతుంటే జేసీబీ అక్కడి నుంచి కదలకపోవడంతో అంత పెద్ద బరువైన యంత్రం ఇరుక్కుపోయి అలా ముందుకు వెనక్కి వెళ్లలేక ఆగిపోయింది. దాంతో ఇంత పెద్ద జేసీబీ చిన్న గోడను కూడా బద్దలు కొట్టలేకపోవడం చూసి గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు డ్రైవర్ మళ్లీ జేసీబీని వెనక్కి తీసుకొచ్చి మళ్లీ ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పుడు కూడా ఆగిపోయింది. ముందుకే కదలలేదు. ఆ గుడి గోడను కూడా జేసీబీ తాకలేకపోయింది. జేసీబీ డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. జేసీబీ ఒక చోటికి చేరుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని అధికారులందరూ చూశారు. ఇలా కదలడం, అలా ఇరుక్కుపోవడం జరుగుతోంది. దాన్ని చూస్తుంటే గోడకు జేసీబీకి మధ్య ఎవరో అడ్డుగా తగులుతుండడంతో
జేసీబీ అక్కడి నుంచి కిందకు దిగలేకపోతోంది. జేసీబీ యంత్రం చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. యంత్రం ఆలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆగిపోతోంది. గుడి గోడకు యంత్రానికి మధ్య ఏదో ఒకటి అడ్డు తగలడం, ఇరుక్కుపోవడం వంటిది జరుగుతోంది. దీంతో ఆ యంత్రం ఆలయ గోడను కూడా తాకలేకపోయిందని ఈ ఘటన చూసిన గ్రామస్తులు ఆవేదనకు గురవుతున్నారు. అలాగే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు సంతోషిస్తున్నారు, కానీ అక్కడ ఉన్న అధికారులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అటువంటి పరిస్థితిలో ఆలయానికి చెందిన పూజారి అక్కడికి వచ్చి చూసి ఆ అధికారులకు వివరించడానికి ప్రయత్నించాడు. ఈ గ్రామస్తుల ఉత్సాహాన్ని చూసి మీరు చేస్తున్న పని మామూలు పని కాదు అని అర్థం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని కూల్చివేయడానికి ఎక్కడి నుండైనా ఆదేశాలు తీసుకోండి, కానీ ఇక్కడి నుండి రహదారి వేయడం సాధ్యం కాదు అని చెప్పారు ఆ గ్రామస్తులు. ఆ తర్వాత అధికారులు ఒక భారీ క్రేన్ తీసుకురండి అని చెప్పారు. మీరు ఎన్ని యంత్రాలు తెచ్చినా ఈ ఆలయంలోని ఒక్క వెంట్రుకను కూడా పీకలేరు అని ఆ గ్రామస్తులు అంటున్నారు. అప్పుడు ఈ గుడి మామూలు గుడి కాదు, చాలా అద్భుతాల గుడి అని అర్థమైంది. ఆ తర్వాత వారు చాలా కష్టపడి సీనియర్ అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి ఆలయాన్ని తొలగించే ఆర్డర్ను వెనక్కి తీసుకునేలా చేశారు. ఈ విషయాన్ని విన్న గ్రామస్తులు చాలా సంతోషించారు. దాంతో శిల్ప కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతో సంతోషించింది. కైలాస అధిపతి 8వ అవతారం బగళాముఖుడు. శివుడి అర్ధాంగిగా ఈ అవతారంలో పార్వతీదేవి బగళాముఖిగా అవతరించింది. ఆమెనే మహానంద అని కూడా పిలుస్తారు. శివపార్వతులకు సంబంధించిన ఈ 10 అవతారాల గురించి చాలామందికి తెలియదు. తంత్రశాస్త్రంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. భక్తులని రక్షించే ఉద్దేశంతో శివుడు ఈ అవతారాలెత్తాడు. ఈ దశావతారాలకి పార్వతీదేవి వివిధ రూపాలలో భార్యగా ఉండడం ఎంతో ప్రత్యేకం. వీటిలో బగళాముఖి, ధూమవతి శక్తులకి వేర్వేరుగా మంత్రాలున్నాయి. శివుడు ఎత్తిన ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మహాకాలుడు ఆది అంతం లేనివాడు, జనన మరణాలు లేనివాడు. శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతికరమైనది. శివుని అనుగ్రహం కోసం సోమవారం నాడు ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. గంగాజలంతో అభిషేకం చేసినా కూడా సంతోషించి భక్తులకు వరాలు ప్రసాదిస్తాడు. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. సర్వవ్యాపకుడు, సర్వమునకు మూల కారణమైన వాడు శివుడు. శివుణ్ణి నిరాకారిగాను సాకారిగాను ఆరాధిస్తారు. శివుని సాకార స్వరూపమే లింగము. లింగము అంటే చిహ్నం అని అర్థం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపుకు దారి చూపేదే శివలింగం. నిరాకారుడైన శివుడి గురించి తెలుసుకుంటే ఆయనకి ఊహల ద్వారా రూపమివ్వలేం. చిత్రాల ద్వారా, విగ్రహాల ద్వారా ఆయన స్వరూపాన్ని గురించి వర్ణించలేం. ఆయన స్వరూపం ఏంటో అప్పుడు మన మనస్సు మాత్రమే చెప్పగలదు. ఈయన సమస్త జగత్తును నడిపించే శక్తి అని తెలుస్తుంది. శక్తి అంటే శివుడిలో ఉన్న యోగమాయ. శక్తి శివుడిని వేరు చేయలేం. ఆ భావనని పొందాలంటే మనసును శివునిపై ఉంచి ధ్యానం చేయగలగాలి. అందుకు నిరంతర సాధన చేయాలి. శివుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా శక్తిని హృదయంలో ఒక బిందువు రూపంలో ఏర్పరచుకోవాలి. క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ సాధన చేస్తూ కఠినతరం చేయాలి. అలా శక్తి విశాలమైతే ఆ విస్తీర్ణం మధ్యలో కూర్చున్న బిందువే శివుడు. అలా ఆ శక్తి శివుడు కలిపి అర్ధనారీశ్వరుడు అనే భావన మనకు వికసిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధకులందరూ ఈ సృష్టి మొత్తం శివలింగమే అంటారు. ఎలా అంటే వృత్తానికి కేంద్రం ఒక్కటే ఉంటుంది. అది ఎంత పెరిగినా కేంద్రం ఒక్కటే కదా, ఆ కేంద్రమే శివలింగం. ఆ చుట్టూ ఉన్న వృత్తమే శక్తి. అదే అర్ధనారీశ్వర తత్వం. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో నుంచి అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోంకి అంతా లయమై కలిసిపోతున్నదో అదే శివతత్వం. దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇది తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.